एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। नमस्ते, एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम। आंध्र प्रदेश लो వివాదాస్పదంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం విజయవంతంగా ముగిసింది. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా హింసాత్మక సంఘటనలు కూడా పెద్దగా లేకుండా ఈ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు కూడా అత్యంత ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. దాదాపు 82% మంది ఓటర్లు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజానికి పల్లె సీమలే ప్రగతికి పట్టుకొమ్మలు అనే ఒక నానుడి ఉంది. పల్లె ప్రాంతాలు గ్రామాలు పటిష్టంగా స్వయం సమృద్ధితో ఉంటే దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ మన పాలకులు అనేక సంవత్సరాలుగా పల్లెలను విస్మరించి పట్టణ ప్రాంతాల అభివృద్ధికే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పల్లెలకు ఇవ్వాల్సిన నిధులను కూడా వారు సరిగా ఇవ్వకుండా వాటిని మళ్ళించి ఆ పల్లె ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధికి తావు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగాయి. భారతదేశంలో ఎక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా అవన్నీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా జరగాలి. కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీల ప్రమేయంతోనే జరుగుతూ ఉంటాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరింత ఎక్కువగా పార్టీల ప్రమేయంతో జరిగింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు లేకపోతే తమ సానుభూతి పరులే ఈ ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పి చెబుతూ ప్రజలను ఒక అనవసరమైన అయోమయానికి గురిచేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా నిబంధనల ప్రకారం పార్టీ రహితంగానే ఎన్నికలు జరిగినప్పటికీ ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ బసవరాజు గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఆయా రాజకీయ పార్టీలకు ఇచ్చారు. అదేమిటంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆ గెలిచిన వారు తమ పార్టీకి చెందినవారని చెప్పి ప్రకటించకూడదు అని చెప్పి దాని ప్రకారమే ఆయా రాజకీయ పార్టీలు గెలిచిన వారు తమవారేనని చెప్పుకోవడానికి కాస్త సంకోచించాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఆదేశాలు ఏమీ లేకపోవడంతో ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ తమకు గతంలో కన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేటప్పటికీ ఈ ఎన్నికల్లో తమకు 42% గ్రామ పంచాయతీలు, వైఎస్ఆర్సిపికి 53% గ్రామ పంచాయతీలు, ఇతరులకు 5% గ్రామ పంచాయతీలు వచ్చాయని చెప్పి బహిరంగంగానే ప్రకటించారు. దీనికి ప్రతిగా వైఎస్ఆర్సిపి కూడా తమ లెక్కలను విడుదల చేస్తూ తమ పార్టీకి 80% గ్రామ పంచాయతీలు, తెలుగుదేశం పార్టీకి 16% గ్రామ పంచాయతీలు, ఇతరులకు 4% గ్రామ పంచాయతీలు వచ్చాయని చెప్పి వారు ప్రకటించారు. ఈ రెండు పార్టీలు కూడా నిజాలు చెప్పడం లేదు, ఎక్కడో ఏదో లోపం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫలితాలు ప్రహాసనం ఇలా ఉంటే ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా డబ్బు ఖర్చు చేశారనే అపవాదును ఈ పార్టీలు ఎదుర్కొంటున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క ఓటును కొనుగోలు చేయడానికి రాజకీయ పార్టీలు 20,000 వరకు ఖర్చు చేశాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలు కొన్ని పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఎన్నికల్లో ధన ప్రభావం అనేది మన భారతదేశంలో కొత్త ఏమీ కాదు. కానీ గ్రామ పంచాయతీల్లో ఒక్క ఓటు కొనుగోలు చేయడానికి 1,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు మన రాజకీయ పార్టీలు ఖర్చు చేశాయి అంటే దీని అర్థం ఏమిటి? వీరు ఈ రోజున ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి తర్వాత దాని మీద లాభాలను ఆర్జించాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? లేకపోతే వారు ఏదైనా నిజంగానే ప్రజాసేవ చేయాలనుకుంటున్నారా? కానీ
ప్రజాసేవ చేయడానికి ఎవరూ కూడా ఈరోజు రాజకీయాల్లోకి రావటం లేదు. రాజకీయాల్లోకి వచ్చి తమ ప్రాబల్యం పెంచుకోవడానికి లేకపోతే అవకాశం దొరికిన చోటల్లా ఎంతో కొంత డబ్బును కూడబెట్టుకునేందుకే వారు ప్రయత్నిస్తారు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. విజయవాడలో గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఒక వార్డుకు సంబంధించి ఒక మహిళకు ప్రధాన రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ మహిళ నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి స్పష్టంగా చెప్పింది. దానికి కారణం ఏమిటంటే మాకు ఇప్పటికే అప్పులు ఉన్నాయి, మళ్ళీ ఎన్నికలు వస్తే దాన్ని మేము భరించలేము, మా వల్ల కాదని చెప్పి చెప్పినప్పుడు ఆ ప్రధాన పార్టీ రాజకీయ నాయకులు ఆమెను బుజ్జగించి మేము నీకు సపోర్ట్ చేస్తాం, నువ్వు ఎంతో కొంత ఖర్చు పెట్టు నీ సొంత డబ్బులని చెప్పి చెప్తే ఆమె అయిష్టంగా అంగీకరించింది. ఆమె ఒక 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఈ ఎన్నికల్లో నిలబడితే మిగిలిన ఖర్చునంతా కూడా ఆ ప్రధాన పార్టీ రాజకీయ నాయకులు ఖర్చు పెట్టారు. ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వచ్చి ఆమె గెలిచిన తర్వాత ఆ ప్రజాప్రతినిధి ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. 5 ఏళ్లలో ఆ ప్రజాప్రతినిధి తన అప్పులన్నీ తీర్చివేయటమే కాకుండా విజయవాడ నగరంలో 3 3BF ఫ్లాట్లు, 2 కార్లు, 4 ఎకరాల పొలం ఇవన్నీ కొనుక్కునే స్తోమతని ఎన్నికలు ఇచ్చాయి. అంటే ఆవిడ కేవలం ఒక కార్పొరేటర్గా మాత్రమే గెలిచినప్పటికీ ఆమె పొందిన ఆదాయం చూస్తే ఎవరికైనా కానీ ఆశ్చర్యం కలగమనదు. రాజకీయాలకు ఎందుకు వస్తున్నారంటే వీళ్ళు కేవలం సంపాదన కోసమైన భావన సర్వత్రా కనిపించే విధంగా వినిపించే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 82% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పి మనం అనుకున్నాం. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 2,77,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు కొన్ని చోట్ల ఒక్కో ఓటర్కి 20,000 వరకు ఒక్కొక్క రాజకీయ పార్టీ ఇచ్చింది. ఇది చాలా పెద్ద మొత్తం నిస్సందేహంగా. అయితే మనం ఒక చిన్న లెక్క తయారు చేద్దాం. వాళ్ళ ప్రచార వ్యయం కావచ్చు, కార్యకర్తలకు ఇచ్చేది కావచ్చు, లేదా ఓటర్లకి నజరానాగా ఇచ్చేది కావచ్చు, ఏమైనా కానివ్వండి, సగటున అన్ని రాజకీయ పార్టీలు కలిపి 2,000 రూపాయలు ఖర్చు చేశాయనుకుంటే ఈ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా మనం భావించాలి. నిజానికి నేను చెప్పిన ఈ 2,000 రూపాయలు వ్యయం అనేది చాలా తక్కువ. మనం అంత తక్కువ వ్యయాన్నే పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఆంధ్రప్రదేశ్లో 4 దశలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 5,500 కోట్ల రూపాయలు కనీసం ఖర్చు చేశాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, నగరపాలక సంస్థ ఎన్నికలకు ఈ రాజకీయ పార్టీలు ఎంత ఖర్చు చేయబోతున్నాయో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. కాబట్టి మనందరిలో ఒక చైతన్యం రావాలి. ఈ రాజకీయ పార్టీలు అలాగే ఈ రాజకీయ పార్టీ నిలబెట్టి అభ్యర్థులు ఎవరూ కూడా నిజానికి ప్రజాసేవ చేయడం కోసం మన దగ్గరికి రావటం లేదు. పదవులు పొందడం, తద్వారా ఎంతో కొంత ఆర్జించాలనే ఒక తాపత్రయంతోనే వస్తున్నారేమోనని అనుమానించాల్సి వస్తుంది. లేకపోతే 1,000,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది వారు? ఇది మనం పరిశీలించుకోవాలి. డబ్బు ఇవ్వటం తప్పు, డబ్బు తీసుకోవటం తప్పే. కాబట్టి అటువంటి తప్పును మనం ఎవ్వరూ చేయకుండా ఉన్నప్పుడే మనకి నీతివంతమైన పాలన సాధ్యమవుతుంది. అలా కాకుండా మనం డబ్బు తీసుకొని ఎన్నికల్లో ఓట్లు వేస్తే వారు తర్వాత దానిని లాభాలు ఆర్జించే విధంగా నోట్ల రూపంలో మార్చుకుంటారు. మన సమస్యలు మనకి యథాతథంగా కొనసాగుతూనే ఉంటాయి. పెట్రోల్ రేట్లు 100 రూపాయలు దాటిపోతుంది. ఏ రోడ్డు కూడా నడవడానికి కూడా వీలు లేకుండా ధ్వంసమైపోతాయి. ఏ కార్యాలయానికి వెళ్ళినా అవినీతి తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రుగ్మతల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని మనమే నిరోధించాలి. నమస్కారం. Please subscribe our channel.